వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం ఇప్పుడు మందు వాడకానికి సంబంధించిన విషయం పైన ప్రజల్లో ఉన్నటువంటి డిమాండ్ కావచ్చు, లేదా దీని పట్ల ప్రస్తుతం వారికి ఉన్నటువంటి నమ్మకం, అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే సిసిఆర్ఏఎస్ ఇచ్చినటువంటి నివేదిక, మొత్తానికైతే ప్రభుత్వం దీన్ని వాడచ్చు అనేటువంటి వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రశ్నలు అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీదుర్గ గారు ఏం చెప్తారంటే, ఒక మందు మరొక మందుని కలిపి వాడేటప్పుడు కొన్ని సమస్యలు కూడా తలెత్తుతాయి అనేటువంటిది ఒకవైపు వాదన వినిపిస్తుంది. సో ఆయుర్వేదిక్ విషయంలో, సరే సాంప్రదాయక మందు విషయంలో వచ్చేసరికి వారికి ఉన్నటువంటి అనుభవమో లేకపోతే వారికి పూర్వీకుల నుంచి వస్తున్న పరంపరతో ఇస్తూ వస్తుంటారు. సో ఇక్కడికి వచ్చేతలకే ఇప్పుడు ఇక్కడ దాదాపు 18-20 వరకు మూలికలు మిశ్రమంగా వాడుతున్న పరిస్థితి ఉంది. సో వాటితో పాటు ఒకవేళ ఇంగ్లీష్ మందు వాడేటువంటి పరిస్థితి వస్తే ఏంటి, ఏం జరగచ్చు? ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఇప్పుడు ఆనందయ్య గారు తయారు చేశారో, దీన్ని కనుక ఒకవేళ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు అంటే హైపర్ టెన్షన్ లేదా డయాబెటీస్ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు వాళ్ళు నిత్యం మందులు అంటే తీసుకుంటూ ఉండాలి. వాళ్ళు యూజువల్ ఫస్ట్ లైన్ వాళ్ళు మోడర్న్ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి పేషెంట్స్ ఈ ఆనందయ్య గారి మందుని ఆ మోడర్న్ డ్రగ్ తో కలిపి తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. కాకపోతే గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, టైం గ్యాప్. ఎందుకంటే మా ఇంగ్రీడియంట్స్ లో కూడా కొన్నిటికి హైపోగ్లైసెమిక్ యాక్టివిటీ అనేది ఉంటుంది, అంటే షుగర్ లెవెల్స్ ని తగ్గించేటటువంటి గుణం ఆయుర్వేదిక్ లో ఎన్నో మూలికలకు ఉంటుంది. కాబట్టి ఆ టైం గ్యాప్ వాళ్ళు ఆ వేసుకునేటటువంటి మోడర్న్ డ్రగ్ కి ఆయుర్వేదిక్ డ్రగ్స్ కి ఆ టైం గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఈ మందును కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. దీన్ని ఎవరు చెప్పాలి, ఎలా అవగాహన కల్పించాలి? చాలామంది ఆతృతతో అక్కడికి వెళ్ళి తీసుకొని వాడుకోవాలని చూస్తుంటారు. కొంతమంది హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని వేసుకోవాలనేటువంటి దాంతో మాకు మందు కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో వాళ్ళందరూ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారా? ఒకవేళ వైద్యం పొందుతున్న హాస్పిటల్లో డాక్టర్నో దీని గురించిన సలహా అడిగితే అక్కడ అంగీకరించే పరిస్థితి ఉంటుందా ఏంటి అప్పుడు? ఇప్పుడు దీంట్లో ఏంటంటేనండి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ కూడా వీళ్ళని కూడా మనము వీళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు మనము ఐపీలో ఉండి ఆల్రెడీ మోడర్న్ డ్రగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పేషెంట్ కి కనుక మనం ఈ ఆనందయ్య గారు మందు కనుక ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ డోస్ అనేది ఎట్లా ఇవ్వాలి, మనము ఎలా ప్రయోగించాలి, అట్లాగనే ఆ మోడర్న్ డ్రగ్స్ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఆ డ్రగ్ కి ఈ డ్రగ్ కి ఎంత గ్యాప్ పెట్టాలనేది ఖచ్చితంగా మనము పేషెంట్స్ కి అవగాహన క్లియర్ గా కలిగించాలి. ఇది కలిగించిన తర్వాతనే మనం దీన్ని ప్రయోగించాలి, లేకపోతే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం వల్ల కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. కాబట్టి ఇవి విషయాలు మాత్రం ఖచ్చితంగా, ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు, ఇది డెఫినెట్ గా ఇది కన్సిడర్ చేస్తూనే ఈ మందుని అనేది మనము పేషెంట్స్ కి ఇవ్వాలి. రైట్, కిషన్ గారు మీరేం చెప్తారు అంటే ఆయుర్వేదిక్ లో కూడా ఏ దాంట్లో ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఇక్కడ వాడుకోవచ్చు అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని చాలా మంది కూడా వాడుకుందాం అనుకు రాకుండా అని, లేకపోతే వచ్చినటువంటి వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటూ ఆల్రెడీ ఏదైనా మందులు వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు ఏంటి అసలుకి? అంటే చాలా వరకు మనకు ఇప్పటికీ ప్రాక్టీస్ లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ కానీ చాలా మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయండి. ఆటో ఇమ్యూన్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, కొన్ని స్టెరాయిడ్స్ కానీ లేకుంటే కొన్ని హయ్యర్ యాంటీబయాటిక్స్ కానీ అవసరం అవుతాయి. సో ఆ విధంగా ఆ ట్రీట్మెంట్ లో చాలా మంది అంటే పేషెంట్స్ ఏమిటంటే ఆ ట్రీట్మెంట్ వాడుకుంటూ మా దగ్గరికి వచ్చి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వండి సార్, ఎందుకంటే మీది కంప్లీట్ సొల్యూషన్ ఉంటుంది కదా, అది ఏంటంటే ఇన్ని రోజులు వాడితే అన్ని రోజులు అనేది సమస్యకు పరిష్కారం ఉంటుంది అనేది మా దగ్గరికి వచ్చి సందేహాలు వెలిగిస్తుంటాం. మేము కూడా చెప్తుంటాం, మీరు డయాబెటిక్ మీరు ఎమర్జెన్సీ పర్పస్ లో మీరు అలోపతి మెడిసిన్స్ వాడుకోండి, లాంగ్ టర్మ్ లో మా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుకుంటే మీకు బాడీకి అనేది ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా ఈ కరోనాలో కూడా ఆ మెడిసిన్స్ వాడుకుంటూ ఈ యొక్క ఆనందయ్య గారి మెడిసిన్స్ వాడుకోవచ్చు అండి. ఈ ఇంకా మనము ఈ ఆనందయ్య గారి మెడిసిన్ లో ఇంగ్రీడియంట్స్ గమనిస్తే ఎటువంటి అంటే హైపో గ్లైసెమిక్ పోవడానికి కానీ లేకుంటే హైపర్ టెన్షన్ లో హైపర్ టెన్షన్ రావడానికి కానీ లో బీపీ లెవెల్స్ రావడానికి ఆస్కారం ఏమి లేదండి. ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఏంటంటే ఈవెన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కూడా మనము ఆయన తయారు చేసిన పి మెడిసిన్ ఎల్ మెడిసిన్ కే మెడిసిన్ లో గ్యాప్ అనేది ఉండాలి, ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ ఉన్న పేషెంట్స్ కు. మేము కూడా యాజ్ ఏ ఆయుర్వేదిక్ ఫెటర్నిటీ ప్రకారము మా యొక్క ఆర్గనైజేషన్ విశ్వ ఆయుర్వేద పరిషత్ అనేది మాకు నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది, ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది, దాని ద్వారా కూడా మేము దీని మీద ప్రజలందరికీ పాంప్లెట్స్ రూపంలో కానీ లేకుంటే మీడియా ద్వారా కానీ మీ యొక్క మీడియా మీలాంటి మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా కానీ వాటికి అందరికి జనాలకు కూడా మేము ఇక్కడ ఒక మెలకు ఉంది కదా సార్. ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఆయుష్ పరిధిలో
ఉంది అనేటువంటి పరిధిలో మీన్స్ అంటే ఆయుష్ దాన్ని మా మందు అనేటువంటి ధృవీకరించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అలాంటప్పుడు అవునండి. ఆయుష్ ఈ బాధ్యత తీసుకుంటుందా? ఒకవేళ తీసుకుంటే తర్వాత వచ్చేటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వరకు మందు దానికి ఉన్నటువంటి నమ్మకం మీద నడుస్తుంది, రేపు అంతా సవ్యంగా సరిగితే ఓకే, లేకపోయినప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు వరకు టీటీడీ లో కూడా కొంత హడావుడి నడిచింది ఈ మందుకు సంబంధించిన విషయం పైన. సో అనుమతి లభించిన తర్వాత అక్కడ కూడా సైలెంట్ మోడ్ ఉంది, మరి ఎట్లా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ కి వచ్చేసరికి ప్రతిది, అంటే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి, వాళ్ళు ప్రతి దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది, రూల్స్ ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్ ఈస్ కన్ఫర్మేటివ్ ఆయుర్వేదిక్ కిందికి వచ్చింది అన్నప్పుడే వాళ్ళు ఏదైనా స్టెప్స్ తీసుకోవడానికి ఆలోచిస్తూ, అంటే వాళ్ళు రెడీగా ఉంటారు. యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ గా, యాజ్ ఏ ఎన్జిఓ ఆర్గనైజేషన్ లో మాకు విశ్వ ఆయుర్వేద ఆర్గనైజేషన్ ప్రకారం మాకు మేము దాన్ని పబ్లిక్ లోకి తీసుకురావడానికి మాకు ఎటువంటి ఇబ్బందులు, చట్టపరమైన ఇబ్బందులు ఉండవండి. సో మేము అంటే ఆర్గనైజేషన్స్, ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్గనైజ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ద్వారా మేము దీన్ని జనాల్లోకి, అంటే దీని మీద సూచనలు చేయడానికి మేము ముందున్నామండి. ఆల్రెడీ ఒక ప్రణాళిక కూడా మేము సిద్ధం చేసుకుంటున్నాము. నాట్ ఓన్లీ ఆనందే మంది అండి, ఈవెన్ సెంట్రల్ చాలా గవర్నమెంట్ ప్రిపేర్డ్ గా ఉన్నట్టున్నారు మొత్తానికి అయితే. ఈ ముందు ఉన్నప్పటి నుంచి మీకు ముందే ఖచ్చితంగా విశ్వాసం అండి. ఉందా దీని పబ్లిక్ మీద నమ్మకం వచ్చేస్తుంది, అక్కడ మేము పర్మిషన్ వస్తాయని? అంటే ఎస్ ఖచ్చితంగానండి, మాకు చాలా విశ్వాసము ఉన్నది, మెడిసిన్ మీద విశ్వాసం ఉంది, మా ఆయుర్వేద సిస్టమ్ మీద విశ్వాసం ఉంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ కరోనా మీద మైల్డ్ మాడరేట్ వాళ్ళకు ఈ I-64 కొద్దినీరు అండ్ డ్రగ్స్ ఇవ్వాలని చెప్పి, ఈవెన్ సేవా భారతి మా విశ్వ ఆయుర్వేద ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫ్రీగా అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. ముఖ్యంగా మీకు ఒక విషయం మీకు మీ దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాండి, మనకు చాలా మటుకు ఇప్పుడు కరోనా వచ్చినాక విచ్చలవిడిగా మల్టీ విటమిన్ టాబ్లెట్స్, విటమిన్ సి టాబ్లెట్స్, విటమిన్ డి టాబ్లెట్స్ అవి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తాయి. ఈవెన్ ఆయుర్వేదిక్ సంబంధించిన టాబ్లెట్స్ కూడా పనిచేస్తాయి. అది ఎంతవరకు పనిచేస్తాయని ఎక్కడ శాస్త్రీయత లేదండి, అంటే పనిచేస్తేలే, కానీ విచ్చలవిడిగా వాడారు. మరి అటువంటి అంత విచ్చలవిడిగా వాడినప్పుడు లేని అపోజిషన్ ఈ మన ఆనందే మందులో ఎందుకు అనేది నా యొక్క క్వశ్చన్. రైట్ రైట్ మీవర్ గారు ఏం చెప్తారు? సో ఇక్కడ మందు కాంబినేషన్ విషయంలో కూడా, అంటే ఎందుకంటే మీరు అన్నట్లుగా మీ ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు అనేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి, సో దాన్ని తీసుకొని ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకొని, లేకపోతే ఆల్రెడీ కొన్ని మందులు వాడి మళ్ళీ దాన్ని తీసుకుని వాడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది, అంటే పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు విషయంలో ముఖ్యంగా? రమణయ్య గారు సార్, ఈ మందులో మనం అంత దూరంలో ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఈ మందు వాడేది 2-3 రోజులే, ఈ 2-3 రోజుల లోపల అనేక రకాలైన కాంప్లికేషన్స్ వస్తాయి, షుగర్ డౌన్ అయిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, ఇవన్నీ కూడా సార్ మీట్ లోకి వెళ్ళిపోయారండి. వాడాలి విషయం వచ్చినప్పుడు ప్రధానంగా ఈ మందుని కరోనాకు వాడుకుంటూ అల్లోపతి మందులు కూడా వాడాలి అన్నటువంటి సూచన, అది డబ్బులు ఇదిగా ఉంది అక్కడ పైంది తప్ప 2-3 రోజుల పాటు ఈ మందులు వాడుకుంటూ అల్లోపతి మందులు వాడే ఆపేసినందువల్ల పెద్ద సమస్య రాదు, దాని మీద పెద్ద ఇది కూడా కాదు. అయితే ఈ మందులు వాడే విధానం ఏంటి, దాంట్లో వచ్చే సమస్యలు ఏంది, ఇవన్నీ కూడా ప్రజలకి చెప్పడం అన్నటువంటిది, ఏ సమస్యలు వచ్చాయన్నటువంటి పరీక్షలే జరగకుండా మనం ఏం చెప్పగలం? ఒకటి, ధైర్యం కొద్దీ వాడుకోవచ్చు అన్నటువంటిది చేయొచ్చు. అల్లోపతి వైద్యం చాలా గొప్పదని, అల్లో ఆయుర్వేదిక్ తక్కువ అన్నటువంటి అంచనాలు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. రెండు వ్యవస్థల్లో దానికి ఉపయోగాలు దానికి ఉన్నాయి. కాబట్టి ఈ మందు ప్రయోగాలు జరిగిన తర్వాత చూడాలి. అంటే తాత్కాలికంగా 2 రోజుల పాటు ఈ మిగిలిన మందులు ఆపేసి గుండె నొప్పి మందులు కానీ షుగర్ మందులు బీపీ మందులు ఆపినందువల్ల కుంపలు మునిగేంత ప్రమాదం అయితే రాదు. దాని గురించి కంటే కూడా ఇది ఉపయోగమా లేదా, దీనివల్ల ప్రస్తుతం కరోనా నుంచి మనం బయటపడగలమా లేదా అన్నదే చాలా ముఖ్యం. కరోనా నుంచి బయటపడతాము అనుకుంటే 4 రోజుల పాటు మిగిలిన మందులు అన్ని ఆపేసినా సరే సమస్య అంత పెద్దది కాదండి. బట్ ఆ రూపంలో ఆలోచించుకున్నటువంటిది అవసరం, ఇన్వెస్టిగేట్ చేయాలి ఇంకా కూడా. అంటే ఏ రకంగా రమణయ్య గారు, అంటే ఏ రకంగా జరగాలి? అంటే ఇప్పుడు వరకు ఒక ప్రాథమిక దశ జరిగింది, నెక్స్ట్ ఏం జరగాలి? ఒకవేళ మీరు అన్నట్లుగా ఈ మందు పంపిణీ చేయాలి అని అంటే విచారించారు, నెక్స్ట్ దశ హాస్పిటల్లో రోగులు ఉన్నారు, వాళ్ళకి ఆక్సిజన్ శాతం తగ్గిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఆ ప్రయోగం చేయండి. హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి డాక్టర్ల ఆధ్వర్యంలోనే ప్రయోగం చేయండి. అంటే ఒక 100 మంది పేషెంట్ని ఆక్సిజన్ తగ్గిపోయినటువంటి వాళ్ళని, ఇంకొక 100 మంది ఆక్సిజన్ తగ్గి ఉన్నటువంటి వాళ్ళని 2 భాగాలు చేసి ఒకరి మీద మందులు వాడండి, ఆక్సిజన్ కూడా కట్ చేయండి. అలా చేసినప్పుడు 2 గంటల లోపల మనకు తెలిసిపోయేటువంటి అవకాశం ఉన్నప్పుడు దీన్ని డిలే చేయడం ఎందుకు?
అలా సాగదీసే కొద్దీ ప్రజలకు నమ్మకాలు పోతున్నాయి, భయాందోళన గురి అవుతున్నారు. ఇది వెంటనే హాస్పిటల్లో ప్రయోగం చేయొచ్చు. జస్ట్ 2 రోజుల్లో 2 గంటల్లో మేము నయమైపోతున్నామని పేషెంట్లు అంటున్నారు, ఆనంది గారు మందులు చెప్పేవాళ్ళు చేస్తున్నారు. 2 రోజులు టైం తీసుకొని డిసైడ్ చేయండి. ఈ గందరగోళం అంతా లేకుండా పోతుంది. ఇక్కడ ఆయుర్వేదిక్ వర్సెస్ అలోపతి తగు కానీ అసలు మందు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ట్రయల్స్ జరగాలన్నటువంటిదే ప్రజారోగ్య వేదిక మేము కోరుకుంటున్నటువంటి. రైట్ సార్, మీరు అన్నట్లుగా ట్రయల్స్ జరగాలని మీరు అంటున్నారు. కళ్ళ ముందు కొన్ని సాక్ష్యాలు కనిపించాయి అనేటువంటిది వారి నుంచి వస్తున్నటువంటి వాదన. సో దాన్ని నమ్మాలా లేదా ట్రయల్స్ తోనే ఫైనల్ గా ఒక నిర్ణయానికి రావాలి?